వెల్కమ్ టు కేఎస్ఆర్ బెటర్ సొసైటీ. కరోనా తర్వాత దాని ప్రభావం 2 నెలలు ఉంటుందా, 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా, 1 సంవత్సరం ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా అనేది చెప్పలేం. ఒకటి, కరోనా కంట్రోల్ అవుతుంది, ఇమ్మీడియట్గా ఈ చావులు ఇల్నెస్ ఇది కొంత తగ్గినా కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా వస్తాయి. అంటే ఈ రోజున ప్రభుత్వాలకు ప్యారలల్గా ఆలోచించాల్సిందే. అంటే ఒకటి, ఉన్న సిస్టమ్స్ని జాగ్రత్తగా ఉండేటట్టు చూడడం, కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవడం, వ్యాప్తి చెందకుండా చూసుకోవడం. దీంతోపాటు తర్వాత రాబోయే రకరకాల పరిణామాలు, దీని పరిణామాలు దాదాపు 2 సంవత్సరాల వరకు ఈ రంగం పరిణామాలు ఉంటాయి. ఒకటి, రకరకాల వీటిల్లో పనిచేసేవాళ్ళు, లైక్ నిర్మాణ రంగం ఉంది, నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళందరూ బీహార్ నుండి, జార్ఖండ్ నుండి, ఒరిస్సా నుండి, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చారు. ఈ టైంలో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు ఇది ఒక 2 నెలలు ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇమ్మీడియట్గా అలో చేయరు, అరే బాబు 2 నెలలు ఆగిపోదురు కానీ చూడండి ఇది ఏమవుద్దాం అని చెప్తారు. అంటే ఒక 4-5 నెలల పాటు వాళ్ళు అందుబాటులో ఉంటారు. తర్వాత ఏమో ఎందుకులే, ఎక్కడోళ్ళం అక్కడే బతికితే సరిపోతుందిలే అనుకుంటే ఏంటి పరిస్థితి? వాళ్ళందరి మీద డిపెండ్ అయి ఉన్న ఈ రంగాలన్నీ కూడా మూతపడాల్సిన పరిస్థితి వస్తుంది. అట్ ది సేమ్ టైం లోకల్గా కూడా ప్యారలల్గా మనం ఇలాంటి అవకాశాలు, ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి షార్ట్ టర్మ్ కోర్సులు పెట్టడం, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇప్పించడం, ఒక బెటర్ ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం, అంటే ఒక మంచి జీతంతో ఒక స్కిల్ని డెవలప్ చేసేసి ఈ రంగం మీద అవకాశం కల్పించేసి చూడటం. దీని ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు రాకపోయినా కూడా ఇక్కడ వాళ్ళతో మేనేజ్ చేసుకునేలాగా ఉంటుంది. అందుకని ఇది చిన్న విషయం కాదు. ఇలాంటి వాటి ఎన్నో రంగాలు, అంటే ఇవాళ హోటల్ ఇండస్ట్రీ ఉంది, టూరిజం ఇండస్ట్రీ ఉంది, తర్వాత స్పాలు ఉన్నాయి, వీటన్నింటిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేస్తున్న వాళ్ళు తిరిగి వస్తారా, ఎప్పటికి వస్తారు, ఏమవుతుంది అనేది కూడా ఖచ్చితంగా ఒకటి ఆలోచించాల్సిన విషయం. డెఫినెట్గా ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విషయంలో ఇక్కడ వాళ్ళు కనుక ఇప్పుడు సపోజ్ గల్ఫ్లో వాళ్ళు తీసుకెళ్ళండి, ఏ రాష్ట్రం వాళ్ళని వాళ్ళు, ఏ దేశం వాళ్ళని వాళ్ళు తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక కంఫర్ట్ లైఫ్ స్టైల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయగలరు అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. అలాగనే వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళకి, వాళ్ళు కనుక వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే అక్కడికి వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా ప్రభుత్వాల ముందు ఒక ఛాలెంజ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం రకరకాల ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏమవుతుందంటే ఏ ఇండస్ట్రీకి సంబంధించిన లేబర్ కానీ, ఏ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ కానీ, వీటన్నిటినీ ఆ పర్టికులర్ ఇండస్ట్రీ సమకూర్చుకోవాల్సి వస్తుంది. అంటే అది ఎవడికి వాడు చేసుకోవడమే తప్పితే దాంట్లో ప్రభుత్వాల పరంగా సహకరించడం కానీ, ఒక విధానం కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ కానీ, స్టేట్ టు స్టేట్ ఒక చక్కటి అవగాహన కానీ లేదు. ఇక నుంచి అలాంటివి రావాల్సిన అవసరం ఉంది. ఒక స్టేట్ టు స్టేట్ పాలసీ ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు ఒక పరిస్థితి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఇంతమందికి అవకాశాలు ఉంటాయి, ఇంతమంది అవసరం ఉంది అని ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాంటిది మనం ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసేసుకొని వాటి గురించి ప్రచారం చేసి వాటికి ఒక మంచి శాలరీ ఇచ్చి, ఒక మంచి వర్క్ ప్లేసు, వర్క్ ఎథిక్, వర్క్ కల్చరు, ఒక వర్క్ ఎన్విరాన్మెంటు, ఒక చక్కటి హ్యూమన్ రిలేషన్ ఏర్పాటు చేసేసి దాన్ని కాపాడుకోవాలి. లేకపోతే ఈ టోటల్ మనుషుల మీద డిపెండ్ అయి ఉన్న ఈ ఇండస్ట్రీస్ మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సో దీని మీద అందరం కలిసి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.